విచేసిన లీడర్స్ కి ప్రొఫెసర్స్ కి డాక్టర్స్ కి యూనియన్ ట్రేడ్ యూనియన్ అసోసియేషన్ లీడర్స్ కి ప్రెసిడెంట్స్ కి ప్రజాశాంతి పార్టీలోకి నేను మిమ్మల్ని ఒక 5 నిమిషాల తర్వాత ఆహ్వానించడం జరుగుతుంది విచేసిన వాళ్ళు ఏ రాజ్ కుమార్ తెలంగాణ ఫ్లెక్సీ ప్రింటింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్ INTUC అలాగే యాకయ్య గారు జై భీమ్ సేనా ప్రెసిడెంట్ పెయింటింగ్ యూనియన్ ప్రెసిడెంట్ శ్రీ రామ శ్రీనివాస్ భవన కార్మికుల ప్రెసిడెంట్ నారాయణ గారు చిత్రకళ పెయింటింగ్ ప్రెసిడెంట్ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ లీడర్స్ జనరల్ సెక్రటరీలు ప్రెసిడెంట్లు అందరి పేర్లు చదివితే 100 నిమిషాలు 100 పేర్లు చదవాలి గనుక మీరు మీడియా ద్వారా ఫేస్‌బుక్ ద్వారా వాచ్ చేస్తున్న వారు వినండి www.prajashantiparty.com లో అందరూ చేరుకోండి మీరు ఇక్కడికి రావాల్సిన పని లేదు ఇప్పటికే లక్షల మంది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో ప్రజాశాంతి పార్టీలో చేరిపోయారు అలాగే మీలో కొంతమంది రాష్ట్ర కార్యదర్శిగా జిల్లా ఇన్ఛార్జిలుగా మీడియాలో మీరు చెప్పుకుంటున్నారు మేము ఎవర్ని రాష్ట్ర కార్యదర్శిగా మేము వేయలేదు జిల్లా ఇన్ఛార్జిలుగా వేయలేదు ఎవర్ని ఇన్ఛార్జిలుగా పెట్టలేదు ఇప్పుడు ఉన్న వారందరూ ప్రజాశాంతి పార్టీలో కార్యకర్తలు మాత్రమే కోఆర్డినేటర్స్ మాత్రమే ఎవరైనా ప్రజాశాంతి పార్టీ తరపుని డాక్టర్ కేఏ పాల్ గారి తరపుని నేను ఇన్ఛార్జిని ప్రెసిడెంట్ని నిన్న పోస్టర్లు చూశా దిల్సుఖ్ నగర్లో ఎవరో ప్రెసిడెంట్ గా వేసుకుంటున్నారు తప్పు మీరు అలాగ మిమ్మల్ని మీరు అపాయింట్ చేసుకుంటే మిమ్మల్ని మేము పార్టీ మెంబర్ నుంచి బహిష్కరిస్తాం మీరు ఎవ్వరు ఇన్ఛార్జిలు కారు అందరూ సేవకులే అందరూ కార్యకర్తలే పార్టీ అభివృద్ధి కొరకు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో పని చేయండి ఇప్పుడే ఒక పెద్ద ఆయనపై మిస్టేక్ జరిగిందని చెప్పారు మంచి ముస్లిం లీడర్ ఎవరో మీడియా ఆయనకి రాష్ట్ర కార్యదర్శిని ఇచ్చారు మాకు రాష్ట్ర ఇన్ఛార్జిలు జిల్లా ఇన్ఛార్జిలు కార్యదర్శులు లేరని మరి ఒకసారి ఫేస్బుక్ ద్వారా మీడియా ద్వారా నేను మీకు తెలియజేస్తున్నాను క్లియర్ గా జాయిన్ అయిన వారు గత వారానికి 370,000 మంది అఫీషియల్ గా జాయిన్ అయ్యారని మీకు నేను తెలియజేశాను ఇన్ఫర్మేషన్ మీ ఊహకి అతీతంగా రేపు ఒక ఛానల్ ఏబిఎన్ అని చెప్తాను పర్వాలేదు అన్ని ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తున్నాను కాబట్టి రాధాకృష్ణ గారి ఇంటర్వ్యూ ఏబిఎన్ రాత్రి 8:30కి మీరు వాచ్ చేయండి అందరికీ పంపించండి అలాగే మనకి ఏ ఛానల్స్ అయితే ఇంటర్వ్యూలు ఇస్తున్నాయో లైవ్ చూపిస్తున్నారో వాచ్ చేయడమే కాకుండా ఒక్కొక్కరు మీకున్న గ్రూపుల్లో 100 మందికి 1000 మందికి పంపించండి 001-310-634-5084 నా పర్సనల్ అమెరికన్ సెల్ నంబర్ ఏప్రిల్ 9 వరకు ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్లు నేషనల్ లీడర్స్ కాల్ చేసిన నెంబర్ అది నాకు మైండ్ లో ఉండిపోయింది కనుక నాకు అనేక నెంబర్స్ ఉన్నాయి ఇది ఒక నెంబర్ 346 నెంబర్ ఆ నెంబరే ఇచ్చేశాను మంచి సిస్టమ్స్ ఉన్నాయి లక్షల మంది కాల్ చేస్తున్నారు దయచేసి కాల్ చేయకండి ఆ నెంబర్ మీకు ఎందుకు ఇచ్చానంటే
మీ ప్రతి ఒక్కరికి ఒక 50 మందో 100 మందో 250 మందో కొంతమందికి 2000 మంది వాట్సాప్ లో ఉన్నారు ఫాలోవర్స్ ఒక గ్రూప్ కి 256 మీరు ఫారం చేయొచ్చు మీ నియోజకవర్గం పేరు చెప్పండి ఖైరతాబాద్ సికింద్రాబాద్ ఆంధ్రప్రదేశ్ లో పైకరాపేట గుంటూరు వన్న విజయవాడ రాజమండ్రి రాజమహేంద్రపురం అంట ఇచ్చాము ఏ నియోజకవర్గం అయితే ఆ నియోజకవర్గం ముందు పేరు పెట్టండి కేపల్ మీరు నేను అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నాం నేనే పర్సనల్ గా ది ఆపరేట్ చేస్తున్నాను నా స్టాఫ్ ఉన్నారు నేను ఇచ్చిన వాయిస్ మెయిల్ ఒక్కసారి మీ పేరుతో నేను మీ గ్రూప్ లో పెడతాను అంటే అర్థం ఏంటి నా వాయిస్ ఒకటే నేను మీ పేరు చెప్పి నేను గ్రూప్ లో యాడ్ చేస్తున్నాను ఇంకా ఇంతకంటే నేను రాత్రి 2 గంటలకు గ్రూప్ లో పెట్టాను కొంతమందికి 3 గంటలకు పెట్టాను కొంతమంది 5 గంటలకు పెట్టాను దయచేసి బయట నిలబడిన వారు అక్కడే నిలబడండి ఎందుకంటే రూమ్ ఫుల్ అయిపోయింది గనక 100 మందే పడతారు ఈ రూమ్ లో మీడియా మిత్రులు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మీరు వద్దురు ఇంకొక వారం రోజుల్లో షెడ్ తయారైపోతే అక్కడ 250 మంది 300 మంది పడతారు ఎంత మంది పట్టినా రోజు జాయినింగ్స్ నిన్నయ్యే మొన్నయ్యే శనివారం అంటున్నాను కానీ రోజు వచ్చేస్తున్నాను మొన్న 100 మంది లీడర్స్ 80 మంది లీడర్స్ వచ్చేసారి జాయిన్ అయిపోతున్నారు నిన్న ఒక భార్య భర్తలు ఇచ్చాపురం నుండి కూడా వచ్చేసారు భారతీపురం అంట భారతీపురం కదా కేవలం జాయిన్ అవ్వడానికి నాతో ఫోటో తీసుకోవడానికి ఒక మంచిదే నేను ఫోటోకి డబ్బులు తీసుకోవట్లేదు మీ జాయినింగ్ కి డబ్బులు తీసుకోవట్లేదు 370,000 మంది దగ్గర రూపాయి ఇవ్వలేదు ఎవరు ఇక్కడికి వచ్చిన వాళ్ళు 10 రూపాయల సభ్యత్వం క్రియాశీలక సభ్యత్వం 100 రూపాయలు ఇక్కడికి వచ్చిన కొన్ని వందల మంది జాయిన్ అవుతున్నారు కొంతమంది వచ్చి మీకు పార్టీ ఎలా నడుస్తుందని మేము డబ్బులు ఇవ్వకపోతే అని ఫేస్బుక్ లో స్టేట్ బ్యాంక్ అకౌంట్ పెట్టమన్నారు పెట్టాం కొందరు 10,000 కొందరు 100,000 రూపాయలు పంపుతున్నారు నేను ఒక్క రూపాయి పుట్టిన తర్వాత శాంతి సభలోనే తీసుకోవాలి 40 సంవత్సరాలు మీ డబ్బు నాకు వద్దు ప్రతి ఒక్కరూ మీ పార్టీ గెలుపించుకోవాలి అమెరికా డబ్బు పార్టీ కొరకు వాడకూడదు నేను పార్టీకి ఇస్తానని మన షెడ్యూల్ ట్రైబ్ ఆవిడకు వచ్చేసి 100,000 రూపాయలు ఇచ్చి ఫోటో తీసుకోనేది ఆశ్చర్యపై ఇప్పటికీ మర్చిపోయి ఎందుకంటే నేను చెక్కులతో ఫోటో తీసుకొని ఆవిడ తీసుకుంది మరి ఎందుకు పార్టీకే డబ్బులు ఇవ్వండి మీరు ఇస్తానంట ఎవ్వరు డబ్బులు ఇవ్వకపోయినా దేవుడికి డబ్బులు తక్కువ కాదు దేశ ప్రజలకు డబ్బులు తక్కువ కాదు మాకు డబ్బులు తక్కువ కాదు పార్టీ నడుస్తుంది పార్టీ గెలుస్తుంది నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం